వాటిలో కార్యాలను వాడతాం. మొదటిదంటే ఈ సీడ్ని ఇలా పెట్టేస్తాం. మనం ముందుగా చెప్పిన విధానం లివర్, లివర్ ఈ లివర్ అనేది మనము ఏ రకు లివర్ ఈ లివర్ అనేది మనం సీడ్ పెట్టిన తర్వాత ఇలా లాగు పైప్ ఆగు అయిన తర్వాత మనము 2 నిమిషాలు కానీ 1 సెకండ్ కానీ 2 సెకండ్ కానీ 3 సెకండ్ కానీ ఆగి మన ఉదాహరణకి మనం 1, 2, 3, 4, 5 అనుకున్న తర్వాత ఈ ఇలా మన లివర్ అనే ఈ పాట లివర్ అంటే ఇలా ఇలా అయిన తర్వాత ఈ దిగిపోయిన తర్వాత మనం తయారైన ఇలా కనిపిస్తాం. సో చూసారు కదా మన బ్రేక్ ఎలా తయారైంది. ఇది షీట్. ఈ షీట్లో ఈ ప్లేట్ ప్రాబ్లం, షీట్ ప్రాబ్లం. షీట్ అనేది మనకు ఎలా ఉందంటే ఇలా ఉండడం వల్ల ఇలా బాటలో ఇలా కనపడడం వల్ల ఇలా వస్తుంది. సో ఇటు సైడ్ ఇటు సైడ్ లేదు కదా. సో ఇటు సైడ్ ఎలా వచ్చింది బాగా. సో ఇటు సైడ్ ఇలా ఉంది కాబట్టి ఇది రావడం షీట్ ప్రాబ్లం. కాబట్టి దీన్ని నిజంగా ఎలా ఉంటుంది. సో బొప్ప ప్లేట్ తయారు చేసేదాన్ని ఇలా ముందు ఇలా ఉంది ఇలా ఉంది మీకు మంచిగా ఉండే డైరెక్ట్ పంపే డైట్లో ఉంది. వాటర్ నీట్గా ఉంది, అంత నీట్గా ఉంది, క్లియర్గా ఉంది. సో బ్యాక్ సైడ్ సైడ్ లేదు, ఫ్రంట్ సైడ్ సైడ్. ఒకవేళ చిరిగింది అనిపించింది అంటే మీరు తయారు చేసిన ప్లేట్స్ ఏదైనా మంచి ప్లేట్ ఇందులో పెట్టేసుకోండి, ఇందులో పెట్టేసుకోండి. ఒకవేళ బ్యాక్ సైడ్ చిరిగినట్టు మీకు అనుమానంతో జరుగుతుంటే మీకు బ్యాక్ సైడ్ ప్లేట్ ఏదైనా మంచి ప్లేట్ తయారు మీరు అలా చేయకుండా ఉండాలి అంటే మరే సీట్ పెట్టేసి మీకు కావాల్సిన బ్యాక్ సైడ్ లివర్ అనేది బాగా గమనించండి. గమనిస్తుంది లివర్ అనేది స్మూత్గా చాలా ఈజీగా చాలా ఆడవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవారు పిల్లవాళ్ళందరూ ఈజీ తయారు లివర్ అనేది స్మూత్గా ఇలా ఇలా వదిలే వదిలేసిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 కౌంట్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఏ టెన్షన్ పడాల్సిన ఎలా అంటే చాలా ఈజీగా చాలా స్మూత్గా చాలా స్మూత్ తయారు. సో మనం తయారు చేసుకుంటే ఎలా వచ్చిందండి బాగా వచ్చింది కదా. ఎక్కడ ఎలాంటి ట్యాబ్లెట్. సో ఇక్కడ చిరగలేదు మీకు పాత ప్లేట్ ఇక్కడ ఇందులో పెట్టడం వల్ల ఒకవేళ చిరిగినట్టు బ్యాక్ సైడ్ అనిపిస్తే ఒకవేళ బ్యాక్ సైడ్ పగుళ్ళు చిరుగులు చిరిగినట్టు అనిపిస్తే ఏదైనా తయారు చేసే ప్లేట్ మీ దగ్గర ఉంటే ఇందులో పెట్టి సపోర్ట్గా తీసుకొని మీరు ఇందులో షీట్ పెట్టి ఆపరేట్ చేసుకున్నప్పుడు ఇలా చిరగకోకుండా నీట్గా ఉంటుంది. సో ఈ స్మాల్ టిప్స్, చిన్న టిప్స్. సో ఇలాంటి టిప్స్ ఎలా చాలా 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 ఉంటుంది. సో ఇప్పుడు మనం గొప్ప ప్లేట్ ఎలా తయారు చేస్తాం ఇలా చూసాం కదా. బాగా గమనించండి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్కడ చేయలేదు బాగా. సో ఇది అనేది రా మెటీరియల్ తయారు చేసే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్. సో మనకి ఈ సైడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్లేట్ బాగా గమనిస్తుంది. సో ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. సో ఇక్కడ రా మెటీరియల్ ప్రాబ్లం కాబట్టి